నమస్కారం గౌరవ్ వెంకట్ రెడ్డి గారు. నమస్తే. చాలా రోజుల తర్వాత మీతో కలిశాను. అంటే మీరు పార్టీ మారిన తర్వాత పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో చూసాము ఇప్పుడు ఒకసారి ఒక ప్రోగ్రాంలో. తర్వాత చాలా రోజుల తర్వాత చూసాను. ఎలా ఉన్నారు? బాగున్నాం. బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నారు. మంచి బొట్టు పెట్టారు. మధ్యాహ్నం సమయంలో కూడా 3:10 కూడా మీ మకంలో ఇంకా బొట్టు కనిపిస్తుంది. ఉదయం పెళ్ళిళ్ళు ఉన్నాయి. మ్యారేజ్ పోతూ చూసాను. ఇప్పుడు వస్తున్నా నువ్వు వస్తున్నావు అంతే. అంతేనంటారా? అంటే రెస్ట్ లేదు. ఉదయం నుంచి తిరుగుతా ఉన్నా. మ్యారేజ్ రెస్ట్ లేదు. గృహ ప్రవేశాలు ఇవన్నీ ఉంటాయి. తిరుగుతా వస్తున్నా. ఇప్పటికీ తగ్గలేదు. అంతే మీ బిజినెస్. మీ బిజీ షెడ్యూల్ అట్టే ఉంది. పబ్లిక్తో సంబంధాలు ఉండాలి కాబట్టి ఎప్పుడు బిజీగానే ఉంటాం. ఖచ్చితంగా ఖచ్చితంగా. యాత్ర సినిమా చూసారా? చూసాం. చూసారా మొదటి సన్నివేశం ఏంటి? మామూలుగా చరిత్ర రోల్ అని అనుకుంటున్నారు అందరూ. కాకపోతే సినిమా వాళ్ళు కమర్షియల్గా తీస్తున్నారు కాబట్టి రకరకాల పోర్షన్లు పెట్టింటారు కాబట్టి రాజశేఖరికి అత్యంత సన్నిహిత కుటుంబంలో మనతో ఒకటి కాబట్టి మన రోల్ అనేది వాళ్ళు పబ్లిక్లో ఒక ఊహ ఉంది. కానీ మనకు వాళ్ళకే సంబంధం లేని ఇష్యూ అది. అవునా? అసలు స్టార్టింగ్లో ఆవిడ వస్తారు కదా. పేరు మాత్రం చరిత్ర అనేది కొరకు మనదే. కానీ కాకపోతే ఆవిడ పెట్టిన సినిమాలో పెట్టిన స్టోరీకి మనకు బేట స్టోరీకి డిఫరెంట్. అది అందరూ అదే అంటున్నారు. గౌరు చరిత గారు అంటున్నారు. అది పేరు పెట్టడం వల్ల గౌరు చరిత అనేది వస్తుంది. కానీ కాదు, అసలు మీకు సంబంధమే లేదా? యాక్చువల్లీ వాళ్ళు సినిమా కమర్షియల్గా చేసుకుంటారు కాబట్టి ఆ పేర్లను వాడుకొని కొద్ది బిట్ ప్లాన్ చేసుకుంటారు. పేరు పక్కన పెట్టేస్తే ఆ సందర్భం కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు అభయం వేయడం కావచ్చు, అది చరిత్రమ్మ గారికి కాదంటారా? కాదు కాదు. ఆ టైంలో ఎలక్షన్లు ఏమి లేవు. ఓకే, దట్ ఈస్ రాంగ్. ఇంకేమంటే వాళ్ళకి పెట్టాలని పెట్టుకున్నారు. కానీ చరిత్రమ్మ ఎలక్షన్లో దాదాపు 2004 ఎలక్షన్లో ఎమ్మెల్యేగా నిలబడింది. ఓకే, అప్పటికి 2002 నాకు జైలు కన్వెక్షన్ అయిన తర్వాత పార్టీకి యాక్టివ్ ఉంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఆమె ముందుకు ఉంచి నడుచు వచ్చింది. ఆ రోజు కాన్స్టిట్యూన్సీలో మా కుటుంబం తరఫున ఆమెనే కాబట్టి ఎమ్మెల్యేగా ఆమె నిలబడింది. అంతే. అయితే ఆ రోల్కి ఆ సినిమాలో సన్నివేశానికి సంబంధమే లేదు అసలు మీ నిజ జీవితానికి. దానికి పేరు ఒకటే మన దాంట్లో. అంతే. మీకేమనిపించింది అది చూసినప్పుడు? అంటే వాళ్ళు వ్యాపారం కోసం చేసుకునే సినిమాలు కాబట్టి రాజశేఖర రెడ్డిది ఒక ఇంపార్టెంట్ రోల్ తీసుకున్నారు. యాత్రలో పబ్లిక్ యొక్క సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఆయన పాదయాత్రలు తిరిగేటప్పుడు ఏ రకమైన సమస్యలు వచ్చినాయి, ఆ సమస్యల మీద టార్గెట్ చేసుకుని ఒక 4 సబ్జెక్టులు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ అనుకోండి, రైతులకు ఉచిత కరెంటు అనుకోండి, రైతులు అప్పులు లెక్క ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి రుణమాఫీ చేస్తే బాగుంటుంది అనే దాని అన్ని రకాలుగా. రాజశేఖర రెడ్డి తిరిగినప్పుడు వచ్చిన సమస్యలను ఆయన సీఎం అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, దాన్ని ఒక సినిమాగా తీసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఉపయోగపడుతుంది, ఇతను కూడా పాదయాత్ర చేయడం వల్ల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా కష్టసుఖాలు తెలుసుకుంటూ పోతున్నారు. ప్రజల యొక్క రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్ర చేశారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కూడా జరుగుతూ ఉంది. సో దీని మీద ఒక సినిమా తీస్తే బాగుంటుంది అనేది పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది కాదు. వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ ఉండి రాజశేఖర గారి మీద అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వాళ్ళు ఒక స్టోరీని అనుకుని సినిమా తీసినారు. అంటే ఆ స్టోరీ అంటే మీకు తెలుసు కదా మొత్తం విషయాలన్నీ కూడా. మరి అదంతా రియల్గానే రియలిస్టిక్గా ఉందంటారా? నిజంగా చాలా వరకు రాజశేఖర గారు చేసినట్టు అన్నీ. ఓకే ఓకే. బాగా నచ్చిందా మీకు సినిమా? చాలా బాగుంది. చాలా సినిమా బాగా నచ్చింది. కానీ మొదట్లో చూపించిన చరితగా మా రోల్ మాత్రం అది నిజ జీవితంలో లేదంటారు, జరగలేదంటారు. నిజ జరిగినది కాదు. అది వాళ్ళకి ఏదో ఒకటి పెట్టుకోవాలి కాబట్టి సినిమా అన్నాక రాయలసీమ లీడర్లు చూపిస్తే ఎట్లా చూపిస్తారు? ఏదో ఒకటి హర్రను భయమను క్రియేట్ చేసి బాంబులు వేస్తారనో నామినేషన్ వేస్తారనో లేకుంటే మాకు టికెట్ ఇవ్వకుండా ఎవరికో ఇస్తున్నారనో ఇట్లా ఏదో ఒక కమర్షియల్గా తీస్తున్నారు తప్ప నిజ జీవితంలో ఈ మా స్టోరీకి ఆ సినిమాలో తీసిన స్టోరీకి డిఫరెంట్. ఓన్లీ నేమ్ అంతే. ఒక పేరు మనది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి చరితమ్మ కానీ తర్వాత సవితక్క కానీ ఇష్టమైన చెల్లెళ్ళు. ఎందుకంటే రాజశేఖర గారు ఏం మొదలుపెట్టినా చరితమ్మ సవితక్కతో మొదలుపెట్టి చరితమ్మతో క్లోజ్ చేసినాడు. సో అటు ఇష్యూలో అందరికీ రాజశేఖర రెడ్డి గారు చరితమ్మ కానీ సవితక్క కానీ ఇష్టమైన చెల్లెళ్ళు అనే అభిప్రాయం పార్టీలో ఉండింది. మా అయితే బాగా మీ అభిమానాన్ని మరొకసారి చెప్తున్నారు. అంటే సబిత ఇంద్రారెడ్డి గారితో స్టార్ట్ చేసి గౌరు చరితమ్మతో ఎండ్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. చాలా అభిమానం ఉంది కదా. సూటిగా చెప్పండి మీరు, అసలు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మీ లైఫ్ను మీరే చేజేతులా పాడు చేసుకున్నారు అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. దాన్ని మీ దాంతో మీరు ఏకీభవిస్తారా లేదా? వాళ్ళ అభిప్రాయాలు కరెక్టే, వాస్తవే కాదని నేను అంటలేను. కాకపోతే మనం ఏం చెప్పినా మొదటి నుంచి కూడా పబ్లిక్లో ఉండి రాజకీయం చేస్తూ వచ్చినాం. ఈరోజు కొన్ని ఈక్వేషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు మనకు టికెట్ ఇవ్వలేను అనే పరిస్థితుల్లో మనం కాన్షియన్స్ వదిలేసి ఉండడం బాగోదు. మనం నమ్ముకున్న నాయకులు ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మనం మన అవసరం కోసం పక్కపోయినాం అనేది చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మనం కాన్షియన్స్లే ఇండిపెండెంట్గా ఉండాలని అనుకునే వచ్చేసాం బయటికి.
అనుకోని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూడా అవకాశం ఇచ్చింది. సో పార్టీ నుంచి నిలబడాల్సింది వచ్చింది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.